Welcome to ANN News. పటాంచెరులో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్ తరపున విజయశాంతి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఏర్పాటు చేసిన సభల్లో విజయశాంతి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి, కానీ కేసీఆర్ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని అన్నారు. మోడీని గద్దె దించేందుకు దేశంలో అన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలుపుతో తెలంగాణలో న్యాయం గెలిచిందని, బ్యాలెట్తో ఎన్నికలు జరిగితే నష్టం ఏంటని సుప్రీంకోర్టు కూడా పాలకులను ప్రశ్నించిందని అన్నారు. రెవెన్యూ రికార్డుల నవీకరణ శుద్ధీకరణలో భాగంగా పెండింగ్ లో ఉన్న మ్యూటేషన్స్, పట్టాదారు పాసు పుస్తకాలు అర్హులైన రైతులకు అందలేదని తమ దృష్టికి వచ్చిందని, వీలైనంత తొందరగా జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వెల్లడించారు. మండల కేంద్రమైన దుబ్బాక తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తో కలిసి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. తహసీల్దార్ అన్వర్ తో మండలంలో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ భూ సమస్యల అంశాలపై ఆరా తీశారు.
ఆ తర్వాత కార్యాలయంలోని కంప్యూటర్లో ఆన్లైన్ రికార్డుల గురించి లోతుగా పరిశీలించి పలు పెండింగ్ అంశాలపై తహసీల్దార్ అన్వర్తో సుదీర్ఘంగా చర్చించి పెండింగ్ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మెదక్ జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలోని టీఎఫ్టీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు, గ్రామ ప్రజలకు ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని, ఇంకా ఎన్నో పనులు జరగాలంటే ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఆంజనేయులు, హత్నూర మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అలా ఎవరిని మంచుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఇలా రైతులకు 24 గంటల కరెంట్ తీసుకున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కాలిపోయే మోటార్లు పేరిపోయే ట్రాన్స్ఫార్మర్ గంట గంటకు కరెంట్ ఫిక్స్ అయితే పంట మీద 2 సార్లు మోటార్ కాకుంటే పంట మీద 1 సార్ ట్రాన్స్ఫార్మర్ కాకపోతుంది. అది వచ్చే లోపల ఎంత మరి ఎండైపోతుండే ఆయనతో చేసేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అసలు కరెంట్ పోతుందా? రైతన్న 24 గంటల కరెంట్ ఇచ్చిన మోటార్లు కాదలేవు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టలేవు, మంచి నాణ్యమైన కరెంటు రైతానికి వచ్చింది. ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు, పెట్టుబడి సహాయం వచ్చింది, 5 లక్షల రూపాయల బీమా వచ్చింది. ఇవాళ రైతుకు కొట్టంత ధైర్యం వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యాప్ చేసుకోండి పొద్దుగా పేపర్ చూడాలంటే బాధయ్యే భయమయ్యే. ఎక్కడ ఏ రైతు ఏ చెట్టు పూలు చచ్చిపోయిందో, ఎక్కడ ఏ రైతు పొలంలో పురుగుల మంది దాకా చనిపోయినా ఫోటో వార్త పత్రికల్లో వస్తుందని బాధ ఉండే. ఇవాళ ఎక్కడైనా రైతుల ఆత్మహత్యలు ఉన్నాయా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి పాలనలో రైతుల ఆత్మహత్యలు బదిలీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న సాయంత్రం వెల్దుర్తి మండలంలో ర్యాలీ కూడా నిర్వహించుకున్నాం. రేపు ప్రచారం మండలిలో సమావేశం ఉన్నది. నా తర్వాత మరి సుబ్బన్పేటలో 30 ఎకరాలు పెట్టుకొని మరి 3వ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కనుక చాలా పెద్ద ఎత్తున వచ్చి మనమందరం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మామయ్య చంద్రబాబుతోనే సంక్షేమాంధ్ర సాధ్యమని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని తిరిగి సువర్ణ పాలనను తెచ్చుకుందామని ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా స్థానిక 30వ డివిజన్ వేదాయపాలెం కూడలి నుంచి గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ తో కలిసి ర్యాలీలో స్టార్ క్యాంపెయినర్ గా తారకరత్న పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పరితపించి విశ్వవిఖ్యాత నటసార్వ భావుడైన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా వెలుగొందుతోందని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇల్లు సంక్షేమం పొందుతూ ప్రజలంతా అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నారని తారక రత్న హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవాంతరాలు రాకుండా ఇదే విధంగా కొనసాగాలంటే చంద్రబాబునే మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర సతీమణి జ్యోతి, కార్పొరేటర్లు రాజా నాయుడు, పెంచుల నాయుడు, వెంకయ్య యాదవ్, నాయకులు హరిబాబు యాదవ్, పావళ్ల ప్రసాద్, మేకల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాంటారం మండలంలోని సుబ్బాయిపల్లె వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహాదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చింతకాని గ్రామానికి చెందిన రమేష్ గా, మరొకరు పంబాపూర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాంటారం ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. లక్ష్మణ్ రెడ్డి ఈ బండి చూద్దానా? నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గురువారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తెల్లవారుజామున పీహెచ్సీ నుండి దట్టమైన పొగలు రావడంతో తలుపులు బద్దలు కొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే పలు వస్తువులు, తలుపులు, కిటికీలు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. గదిలోనే విద్యుత్ మెయిన్ వైరు, మోటార్ వైరు ఉందని, అవి రెండు ఎండ వేడికి షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని, అందుకే ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో జోరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు తనయుడు, బొల్లినేని ధనుష్ తో ఇంటింట ప్రచారం నిర్వహించారు.
మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి మరొకసారి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా నాన్నగారిని గెలిపించాలని ధనుష్ కోరారు. ఈ ప్రాంతానికి నీటి దాహర్తిని, సాగుకు తావుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వింజమూరు మండలంకు సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లా వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, మధు, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుణ్యశ్లోకాయ మంగళం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయ సంహస్వరం దీర్ఘమాయు ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రస్యాగ్ని ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.